हाय फ्रेंड्स, ना पेर स्नितिक, मीरु चूस्तुन्नारु स्मार्ट स्नितिक यूट्यूब चैनल। सो ई रोजु मनमु ओक याप गुरिंचि तेलुसुकुंदामु। आ याप एंटंटे मन प्रेजेंट गा कोविड 19 अने ओक वैरस ई प्रपंचान्नि एला गडगडलाडिस्तुंदो अंदरिकी तेलिसिन विषयमे। सो अलाने इंडियालो कूडा ई कोविड प्रभावं अनेदि रोजु रोजुकि पेरुगुता उन्नदि। मन चुट्टुपक्कल एवरैना वैरस् बाधितुलु एवरैना पड्डारा, मन कंडीशन एंदो तेलुसुकोवडानिकि गवर्नमेंट आफ् इंडिया ओक याप नि रिलीज चेसिंदि, अदे आरोग्य सेतु याप। सो ई आरोग्य सेतु याप गुरिंचि तेलुसुकुंदामु। दीनि मन याप स्टोर लोकि वेल्लि डौन्लोड चेसुकोवच्चु। सो याप स्टोर लोकि वेल्लि आरोग्य सेतु अनि कोट्टगाने आरोग्य सेतु अनే याप अनేది ఉంటుంది। దాని ఆల్రెడీ 10 మిలియన్ మెంబర్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది। అది దాని మెమరీ వచ్చేసి అరౌండ్ 3 MB కూడా లేదు। దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు మీ కరోనా 19 అప్డేషన్ తెలుసుకోగలరని కోరుకుంటున్నా। సో అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, ఇంగ్లీషు, హిందీ, తెలుగు, కన్నడ, పంజాబీ, ఆల్ లాంగ్వేజెస్ ఉంటాయి। మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు। సో దీని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, మనం ఇన్స్టాల్ చేసుకొని దాని బ్లూటూత్ గానీ లొకేషన్ గానీ షేర్ చేయాల్సి వస్తుంది, ఆల్వేస్ ఆన్లో ఉంచాల్సి వస్తుంది। ఎందుకంటే మనం ఏ లొకేషన్లో ఉన్నామని తెలుసుకోవడానికి ఆ లొకేషన్ షేరింగ్ అనేది ఉపయోగపడుతుంది, లొకేషన్ అనేది। సో దీని తర్వాత నెక్స్ట్ ఎంటర్ చేయండి। నెక్స్ట్ ఎంటర్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అపేర్ అవుతుంది। సో మన చుట్టూ ఎలా ఉన్నారో ఏందని తెలుసుకోవచ్చు। దాన్ని రిజిస్టర్ అవుతున్నాను నేను, హలో చేసి అగ్రి కొట్టండి, మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి। సో మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను, నా మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను। ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది, సెండ్ ఓటీపీ టు యువర్ మొబైల్ నంబర్। సో ఓటీపీ ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది, ఓటీపీని సబ్మిట్ చేయగానే మీ డివైస్ లొకేషన్, బ్లూటూత్, డేటా షేరింగ్ ఈ ఆప్షన్స్తో పాటు అగ్రి కొట్టగానే మీరు మెయిన్ ఇంటర్ఫేస్లోకి ఎంటర్ అవుతారు। సో ఈ ఇంటర్ఫేస్లో మెయిన్గా మీ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయో మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తే మీకు మీ కరోనా లక్షణాలు ఏ స్టేజ్లో ఉంది ఏందనేది చెప్తారు। బట్ ఏ విషయాన్నైనా దాచకుండా మీ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఇవ్వండి, మీరు ఈ రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు। సో ముందుగా నా కేసు వచ్చే వరకు లో రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్, సో నా డేటా ఎంటర్ చేశాను, అది ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు। సెల్ఫ్ ఎస్ఎస్సి క్లిక్ చేయండి, క్లిక్ చేయగానే మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది, వాట్ ఈజ్ యువర్ జెండర్, ఓకే ఎంటర్ యువర్ జెండర్ అండ్ జెండర్ ఎంటర్ చేసిన తర్వాత ఆన్సర్ వస్తుంది, టైప్ యువర్ ఏజ్, ఏజ్ ఎంత, ఏజ్ టైప్ చేయండి, తర్వాత ఆర్ యు ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ఫాలోయింగ్ సింటమ్స్, కాఫ్ కానీ, ఫీవర్ కానీ, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ కానీ అని ఉంటే ఎంటర్ చేయండి। సో మై కేస్ నన్ ఆఫ్ ది అబో, సో నన్ ఆఫ్ ది అబో ఎంటర్ చేశాను। సో ఎనీ ఆఫ్ ది ఫాల్ ఈ కింద వాటిలో మీకు ఏమైనా ఉంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లంగ్ డిసీజ్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ అని ఉంటే చెప్పండి, సో నన్ ఆఫ్ ది అబో। అలానే మీరు ఈ మధ్యకాలంలో ఈ 14 డేస్ కాలంలో ఇంటర్నేషనల్ టూర్స్ ఏమైనా చేశారా అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ మాత్రం కరెక్ట్గా ఇవ్వండి ఫ్రెండ్స్, ఎలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు। సో వెళ్ళినట్టయితే ఇవ్వండి, వెళ్ళకపోతే నువ్వు అని ఎంటర్ చేయండి। సో నువ్వు అని ఎంటర్ చేశాను, నువ్వు అని ఎంటర్ చేయగానే మీకు సో హ్యావ్ యూ రీసెంట్లీ ఇంటరాక్టెడ్ ఆర్ లైవ్డ్ విత్ సమ్మన్ హూ హ్యార్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ కోవిడ్ 19, ఎవరితో ఎవరినైనా కోవిడ్ 19తో ఉన్నవాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారా రీసెంట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళతో అడుగుతుంది। అండ్ మై కేస్ యువర్ ఇన్స్పెక్షన్ రిస్క్ ఈజ్ లో, యూ రికమెండెడ్ దట్ యూ స్టే ఎట్ హోమ్ టు అవాయిడ్ ఎనీ ఛాన్సెస్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద నోవెల్ కరోనా వైరస్. ఈజ్ అబౌట్ ఆరోగ్య సేతు యాప్ ఫ్రెండ్స్, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది। ఇది మన విషయాలే కాదు, మన చుట్టుపక్కల ఎవరైనా కరోనా బాధితులు ఎవరైనా ఉన్నారా అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। అలానే మనం సోషల్ డిస్టెన్సింగ్ మినిమం 6 ఫీట్ మోర్ దాన్ 3 ఫీట్కి ఎక్కువ ఉండాలని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ చాలా చక్కగా వివరించడం జరిగింది। సో మెయింటైన్ సోషల్ డిస్టెన్స్, స్టే హోమ్, స్టే సేఫ్, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ।